ఏంటి? అమ్మాయి గారు భోంచేయలేదు. ఎందుకని? ఏమో బాబు, ఆకలిలేదంది. ఏ, ఎవరైనా ఏమైనా అన్నారా? అబ్బే, ఎవరే ఉంటారు బాబు. ఎవరు ఏమనుకుండా భోజనం ఎందుకు మానేస్తుంది? తెలియదు బాబు. తెలీదంటే ఎలా సాంబయ్య? ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఉందనుకోండి, కానీ ఏదైనా చెబితేనే కదా తెలిసేది. చెప్పకపోయినా తెలుసుకోవాలి, అదే నీ పని. వద్దు బాబు, ఇప్పటికే చాలా ఎక్కువ తాగారు. చూశారా, మందు ఎక్కువైంది తాగద్దంటే? చిన్నప్పటి నుంచి నా చేతుల్లో పెరిగిన మీరే నా మాట వినలేదు. ఇప్పుడు వచ్చిన అమ్మాయి నా మాట వింటుందా బాబు? సరే, నేను ఒకసారి చెప్పి చూస్తాను. పర్లేదు, కూర్చో కూర్చో. భోజనం చేయలేదంట? ఆకలిగా లేదు. ఎందుకు? నీకు ఆకలి చచ్చిపోయింది అంటే నా మీద కోపమైనా ఉండాలి, లేదా ఇంట్లో ఎవరైనా ఏదైనా అనుండాలి. చెప్పు, ఎవరైనా ఏదైనా అన్నారా? లేదు, నన్నెవరు ఏమనలేదు. అయినా నన్నెవరంటారు? నిన్నెవరూ ఏమీ అనలేదా? అది నన్ను నమ్మంటావా? చూడు, కొన్ని ఇళ్ళు చాలా ఇరుగ్గా ఉంటాయి, కానీ అందులో మనుషుల మనసులు చాలా విశాలంగా ఉంటాయి. మరి కొన్నిళ్ళు చాలా విశాలంగా ఉంటాయి, మా ఇంట్లోలాగా, కానీ అందులో మనుషుల మనసులు చాలా ఇరుగ్గా ఉంటాయి. నాకు ఇక్కడ బాగానే ఉంది. బాగుందా? బాగానే ఉందా? నిజం చెప్పు, నీ మనసు బాగోలేదు కదూ. రెండు మనసులు కలవాలన్నా విడిపోవాలన్నా ఒక్క నోటి మాట చాలు. అది నిన్ను ఇరికింట్లోకి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? కనీసం నువ్వైనా ఈ ఇంటిని విశాలం చేస్తావేమోనని. తాగి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు కదూ? కాదు, నిజం మాట్లాడుతున్నాను. భోజనం చేయి. నాకు ఆకలిగా లేదు. అయితే నాకు ఆకలిగా లేదు. మీరు భోంచేయకపోతే బాబు కూడా భోంచేయడు. భోంచేయండమ్మా. నా మూలంగా మీరెందుకు పస్తుండడం? ఎందుకంటే నా ఇంటికి వచ్చిన మనిషి ఆకలితో పడుకుంటే నాకు నిద్ర పట్టదు. అయినా నువ్వు పస్తులు పడుకుంటే రాత్రికి రాత్రి ఏం మారదు. దానికి నువ్వెందుకు అన్నం అనుకోవటం? తిను తిను.